హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అక్ష క్రియేషన్స్. సో మా హైదరాబాద్ టు మురుదేశ్వర్ ట్రిప్లో జాగ్ ఫాల్స్ చూపెట్టానండి లాస్ట్ 2 వీడియోస్లో. సో మేము ఇప్పుడు జాగ్ ఫాల్స్ నుంచి మురుదేశ్వర్ స్టార్ట్ అయ్యాము. సో జాగ్ ఫాల్స్ నుంచి ఇట్ ఈస్ 88 కిలోమీటర్స్ టిల్ మురుదేశ్వర్. అండ్ మనకి ఇక్కడ నుంచే నెక్స్ట్ మేజర్ సిటీ వచ్చేసి హోనావర్. సో హోనావర్ వరకు ఇట్ ఈస్ అరౌండ్ 60 కిలోమీటర్స్. అక్కడ నుంచి ఇంకో 27-28 కిలోమీటర్స్. సో టోటల్లీ 88 కిలోమీటర్స్. అండ్ ఇక్కడ మేజర్గా ఒక 40 కిలోమీటర్స్ ఘాట్ ఉందండి. సో మీరు చూడొచ్చు ఘాట్ రోడ్ వెహికల్స్ కూడా బాగా తిరుగుతున్నాయి. అఫ్కోర్స్ నేను శ్రీశైలం ఘాట్ రోడ్ డ్రైవ్ చేశాను, అంత ఘాట్ లేదని కానీ బట్ హ్యూజ్ ఆఫ్ గ్రీనరీ అండ్ బికాస్ ఇట్స్ వెస్ట్రన్ ఘాట్స్ ఇదంతా. సో మనకి మాన్సూన్ అంతా స్టార్ట్ అయ్యింది ఇక్కడ నుంచే కాబట్టి చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో నెక్స్ట్ వచ్చే టౌన్ హోనావర్. సో హోనావర్ని మనం లెఫ్ట్ తీసుకుంటాం మురుదేశ్వర్కి, రైట్ తీసుకుంటే గోకర్ణ. సో ఈ మురుదేశ్వర్, గోకర్ణ ఇవన్నీ కూడా యాక్చువల్లీ ఈ భూకైలాస్ స్టోరీతో లింక్డ్ అండి. సో మెయిన్లీ గోకర్ణలో ఆత్మలింగం ఉంది. సో ఆత్మలింగం ఒక బట్ట దాని దేంట్లో చుట్టారో ఆ బట్ట వచ్చి పడిన ప్లేస్ మురుదేశ్వర్. సో ఇది చూడొచ్చు మీరు, దిస్ ఇస్ శరావతి రివర్. సో అండ్ శరావతి రివర్ మీద బ్రిడ్జ్. సో ఈ దీన్ని ఈ రోడ్లో ఆల్మోస్ట్ ఇంకో 20 కిలోమీటర్స్ వెళ్తే విల్ బీ రీచింగ్ మురుదేశ్వర్. సో ఈరోజు మురుదేశ్వరలో శివుని దర్శనం చేసుకుందామండి. అండ్ టుమారో ఐల్ ట్రై టు గో టు ఎర్లీ మార్నింగ్ ఐల్ ట్రై టు గో టు గోకర్ణ అండ్ దేర్ ఆత్మలింగం అండ్ మెయిన్లీ విఘ్నేశ్వరుడిని కూడా మనం దర్శనం చేసుకుందామండి. అండ్ ఇక్కడ వెదర్ ఎన్విరాన్మెంట్ చాలా ప్లెజెంట్గా ఉందండి. రివర్ ఫుల్గా ఉంది బికాస్ ఇప్పుడు దిస్ ఈజ్ లెఫ్ట్ సైడ్. రైట్ సైడ్లో యాక్చువల్లీ ఇప్పుడు శరావతి వెళ్ళి వితిన్ ఐ థింక్ ఒక 2 కిలోమీటర్స్ ఇట్ విల్ బీ మర్జింగ్ ఇన్ ద బే ఆఫ్ అరేబియన్ సీ. అండ్ హైవే కూడా చాలా బాగుంది. వెస్ట్రన్ ఘాట్స్ లెఫ్ట్ సైడ్లో అండ్ రైట్ సైడ్లో ఘాట్ కనపడుతుంది. సో ఈ మురుదేశ్వర్లో ఉన్న శివుని యొక్క విగ్రహం 123 ఫీట్ హైట్ అంటండి. అండ్ రాజగోపురం వచ్చేసి 249 ఫీట్. అండ్ ఇంకొకటి ఈ రాజగోపురం 249 ఫీట్ మన గోపురం పైకి కూడా వెళ్ళొచ్చట, లిఫ్ట్ ఉందట. సో వీళ్ళు మనం ఆ లిఫ్ట్ కూడా ఎక్కడానికి ట్రై చేస్తాను, నేను మీకు కూడా చూపెడతాను ట్రై చేస్తాను. సో ఆ రాజగోపురం పైకి ఎక్కి ఈ శివుణ్ణి మంచిగా దర్శించుకోవచ్చట. సో అది కూడా మనం చూద్దాం. సో మనం ఆల్మోస్ట్ యాక్చువల్లీ కోస్టల్ రోడ్లో మనం ట్రావెల్ చేస్తున్నాము. మనకి లెఫ్ట్ రైట్ సైడ్ అంతా వెస్ట్రన్ ఘాట్స్ ఉందండి. సో ఇక్కడ నుంచి మనం మాన్సూన్ అంతా స్టార్ట్ అయ్యేది మనం వింటూ ఉంటాం కదా, వాతావరణ శాఖ చెప్తూ ఉంటుంది. సో అదంతా ఆ న్యూస్ అంతా ఈ వెస్ట్రన్ ఘాట్స్ నుంచే. సో ఆల్మోస్ట్ వీఆర్ రీచింగ్ మురుదేశ్వర్. సో మనం ఆల్మోస్ట్ మురుదేశ్వర్ వచ్చేసాం. సో మన రైట్ సైడ్లో ఉంటుంది అరేబియన్ సీ, దాని అరేబియన్ సీలో ఉన్నట్టు ఉంటుంది ఇది. రైట్ తీసుకోవాలి. సో ఆల్మోస్ట్ వీఆర్ హియర్. సో దిస్ ద జంక్షన్. సో రైట్ తీసుకున్నాం, దిస్ ద ఎంట్రన్స్ కమాన్. సో మురుదేశ్వర క్షేత్రం అండి ఇది. ఇక్కడ నుంచి మనకు 2 కిలోమీటర్స్ ఉంటుంది, స్ట్రైట్ రోడ్, ఒకటే రోడ్డు. సో వీఆర్ ఎంట్రింగ్ ఇన్ టు ద మురుదేశ్వర క్షేత్ర. సో చూడొచ్చు మీరు బోర్డు. సో 2 కిలోమీటర్స్ అండ్ ఆల్మోస్ట్ సన్సెట్ అయిపోతుందండి. సో నౌ ఇట్ ఈస్ అరౌండ్ 6:15. టెంపుల్ వచ్చేసి ఈవినింగ్ 8 వరకు ఉంటుందంట, మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 8. సో మనము ఈజీగా దర్శనం చేసేసుకోవచ్చు బికాస్ ఐ ఆల్రెడీ బుక్డ్ ద హోటల్ త్రూ బుకింగ్ ఆన్లైన్ వయా బుకింగ్. సో దట్స్ ఐ థింక్ శివ స్టాచ్యూ కనపడుతుంది, లార్డ్ శివ. సో రోడ్ కొద్ది కన్స్ట్రక్షన్లో ఉందండి, బట్ హార్డ్లీ ఇట్స్ 1 కిలోమీటర్ కాబట్టి ఇట్స్ నాట్ ఇష్యూ. రెనోవేషన్ పక్కన చూస్తున్నారు మీరు, సిమెంట్ రోడ్ ఆల్రెడీ వేస్తున్నాడు, వన్ సైడ్ అయిపోయి వచ్చింది. సో ఆల్మోస్ట్ నియరింగ్ ద బీచ్ ఆర్ ద టెంపుల్. చాలా ప్లెజెంట్గా ఉందండి. అండ్ ది బెస్ట్ సీజన్ టు విజిట్ హియర్ ఈజ్ ఫ్రమ్ అక్టోబర్ టు మార్చ్. సో దిస్ ఈజ్ అవర్ హోటల్ ఆర్యన్ రెసిడెన్సీ. చాలా నీట్గా ఉందండి. సో రేపు మళ్ళీ డేటాలో చూపెడతాను. ఫస్ట్ ఐ ట్రై టు విజిట్ ద టెంపుల్ అండ్ కంప్లీట్ ద దర్శన్. సో ఈవినింగ్ టైంలో వెళ్ళాం. సో దిస్ ద యాక్చువల్ టెంపుల్ అండి, దిస్ ద లార్డ్ శివ. యూ కెన్ సీ 123 ఫీట్ హైట్, సిట్టింగ్ ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ అరేబియన్ సీ.
వెరీ బ్యూటిఫుల్ అండి. కింద మెయిన్ మురుడేశ్వర టెంపుల్ ఉంది, లోపల వీడియో నాట్ అలౌడ్ అండి, సో నేను అది చూపెట్టలేకపోతున్నాను. బట్ దిస్ ఇస్ యాక్చువల్ ది బిగ్ స్టాచ్యూ విచ్ ఇస్ అ మేజర్ అట్రాక్షన్ ఇన్ మురుడేశ్వర్. సో దీన్ని ఆరన్ శెట్టి గారు అని ది లోకల్ బిజినెస్ మ్యాన్, హీ హాజ్ డెవలప్డ్ ఇట్. ఇట్ సీమ్స్ ఆల్మోస్ట్ 50 crores ఆఫ్ అమౌంట్ హీ హాజ్ స్పెండ్, అండ్ యూ కెన్ సీ ద బిగ్ నంది. సో ఇక్కడ భూకైలాస కేవ్ ఉంది, సో మనం అది కూడా చూద్దాం. సో ఈ భూకైలాస స్టోరీ అంతా అక్కడ ఎగ్జిబిషన్ లాగా ఉందంట. సో దీనికి ఎంట్రన్స్ టికెట్ వచ్చేసి 10 rupees ఫర్ అడల్ట్ అండ్ 5 rupees ఫర్ చైల్డ్. సో ఇది కేవ్ ఎంట్రన్స్, భూకైలాస కేవ్ ఎంట్రన్స్ కనపడుతుంది కదా. సో మహేష్మతి డోర్ ఓపెన్ అయింది అండ్ లోపల దూల్పేట విగ్రహాలు బాగా కనపడుతున్నాయండి. సో ఐ ట్రై టు ఎక్స్ప్లెయిన్ యూ ద స్టోరీ. సో మీకు ఫస్ట్ రావణాసుడు మదర్ ఉన్నారు, సో కైకేసి. సో కైకేసి రోజు ఇసుకతో శివలింగాన్ని తయారు చేసి సో సముద్రం ఒడ్డున పూజిస్తూ ఉంటుంది ఎవ్రీ డే, బికాజ్ తను శివుడికి మహాభక్తురాలు. బట్ ఏమవుతుందంటే ఈవినింగ్ అయ్యేటప్పటికి ఆ వాటర్ వచ్చేసి ఆ లింగం కరిగిపోతుంటుంది. సో రోజు బాధపడుతుంటే రావణాసుడు తల్లికి తో అంటాడు, నేను ఆత్మలింగం తీసుకొస్తాను సో దట్ నీకు ఇది ప్రాబ్లం ఉండదు, ఆయన ఎప్పుడు ఇక్కడ కూర్చుంటాడని తపస్సు చేయడం మొదలు పెడతాడు. సో ఈయన తపస్సు చేసి మొదలు పెడుతుంటే సో మిగిలిన దేవతలు వాళ్ళందరూ కూడా, అమ్మో ఇలా ఈయన తపస్సు చేసి ఆత్మలింగం తీసుకువెళ్ళిపోతే మనకి ఇది చాలా కష్టం, ఇక శివుడు అక్కడే ఉండిపోవాల్సి వస్తుంది, ఇది అనర్థాలకి దారి తీయొచ్చు అన్నట్టు వాళ్ళు డిస్కస్ చేసుకుని ఆయన ఎలా అయినా డైవర్ట్ చేయాలని డిసైడ్ అవుతారు. ఈలోగా ఈయన తపస్సు చేస్తూ ఇక శివుడు ఎంతకీ ప్రత్యక్షం కాకపోతే ఇక కోపం వచ్చి కైలాస పర్వతాన్నే లిఫ్ట్ చేసేస్తాడు, మీరు చూడొచ్చు. సో తల మీద పెట్టేసుకున్నాడు. సో దానికి భయపడిపోయి అండ్ ఇక ఈయన తపస్సుకి మెచ్చి శివుడు ప్రత్యక్షం అవుతాడు. బట్ ప్రత్యక్షం అవగానే ఆల్రెడీ విష్ణుమూర్తి వీళ్ళ మాయతో ఆయన యాక్చువల్ వచ్చిన ఆత్మలింగం మర్చిపోయి నాకు పార్వతీదేవి కావాలి అని కోరతాడు. సో శివుడు బోలాశంకరుడు కదా, సో ఓకే నీ వస్తుంది కానీ నువ్వు ముందునడు, నీ వెనకాల వస్తుంది, వెనక తిరిగి మాత్రం చూడొద్దు అంటాడు. సో ఆయన నడుస్తుంటే ఈలోగా నారద మహర్షి వస్తాడు, వచ్చేసి అదేంటి నువ్వు కాళికాన్ని తీసుకెళ్తున్నావు పార్వతీ కాదు చూసుకో అని చూస్తాడు. చూస్తే కాలి ఓ అప్పుడు తెలిసి మరి ఎక్కడ ఉంది పార్వతి అంటే పాతాల లోకంలో ఉంది, మండోదరిలాగా ఉంది అంటే అక్కడికి వెళ్ళి మండోదరిని పెళ్లి చేసుకుని తల్లి దగ్గర తీసుకొస్తాడు. సో తల్లి ఓకే సరే తను పార్వతీ కాదని చెప్పి, బట్ నువ్వు వెళ్ళింది మెయిన్ రీజన్ ఏంటి ఆత్మలింగం కదా అంటే అప్పుడు మళ్ళీ వచ్చి మళ్ళీ తపస్సు మొదలు పెడతాడు. సో మీరు చూడొచ్చు తపస్సు చేస్తుంటాడు. సో ఇక ఎప్పటికీ శివుడు ఇంకా రాకవాడికి ఆయన కర్ణించట్లేదు అనుకుని ఇక ఉన్న 10 తలకాయల్లో తలకాయలు నరుక్కోవటం మొదలు పెడతాడు. సో ఆయన చూడొచ్చు కింద 5 తలకాయలు కింద పడిపోయినాయి ఆల్రెడీ. సో శివుడు తపస్సుకు మెచ్చి ఆత్మలింగం రావణాసుడికి ఇస్తాడు, ఇస్తూ ఒక కండిషన్ పెడతాడు, ఈ ఆత్మలింగం నువ్వు లంక వెళ్ళేదాకా ఎక్కడ కింద పెట్టకూడదు, పెట్టావంటే అది అక్కడే ఉండిపోతుందని చెప్తాడు. సో ఈ పరిణామంతో నారదముని వినాయకుడి దగ్గరికి వెళ్ళి మరి ఇలా ఆయనకి శివుడు ఆత్మలింగం ఇచ్చాడు దాన్ని ఎట్లా నాపాలి మనము అంటే సరే అని వినాయకుడు చిన్న పిల్లవాడిలాగా వేషం వేసుకుని రావణాసుడికి ఎదురు పడతాడు. సో రావణాసుడు ఈవినింగ్ అయిపోయింది అనుకుని సముద్ర స్నానం చేయాలి కాబట్టి లింగం ఈ బాలుడి చేతిలో మన వినాయకుడు ఉన్నాడు కదా వినాయకుడి చేతిలో పెట్టి వెళ్తాను ట్రై చేస్తాడు. సో బాలుడు ఏమంటాడు, నువ్వు 3 times పిలుస్తాను, 3 times పిలిచేటప్పుడు రావాలి లేదంటే కింద పెట్టేస్తానని చెప్తాడు. సో రావణాసుడు అట్లా వెళ్ళంగానే టక్కని కింద పెట్టేస్తాడు. సో పెట్టంగానే ఇక అది అక్కడే ఉండిపోద్ది. సో రావణాసుడు బ్యాక్ ఉరుక్కుంటూ వచ్చినా కూడా ఇక చేసేది ఏం లేదు, ఇక కోపం వచ్చి వినాయకుడికి ఒక మొట్టిక వేస్తాడండి. సో మొట్టిక వేస్తే సొట్టబడుతుంది, ఈ సొట్టబడిన వినాయక విగ్రహాన్ని కూడా మనము రేపు గోకర్ణంలో చూద్దాము. సో ఇక నెక్స్ట్ లింగం ఆత్మలింగం కింద భూమిలో ఉండిపోయింది కదా. సో రావణాసుడు వచ్చి పైన లాడటానికి పైకి తీయడానికి ట్రై చేశాడు. సో ఎంత ట్రై చేసినా రాలేదు, అది షేప్ అవుట్ అయిపోయి లింగం ఆవు యొక్క చెవులా తయారైపోయింది. కాబట్టి గోకర్ణం, గో అంటే ఆవు, కరణం అంటే చెవు అండి, గోకర్ణము. ఇక్కడ ఆ వినాయకుడిని కూడా చూడొచ్చు, అలాగే పక్కన రావణాసుడు లింగాన్ని పైకి లేపడానికి ట్రై చేస్తున్నాడు, అది షేప్ అవుట్ అయిపోయి గోకర్ణం అయిపోయింది. అండ్ ఈ కోపంలో ఆ బాక్స్, ఆ లింగం ఆత్మలింగం ఉన్న బాక్స్ని దూరంగా ఇస్తేసాడండి. ఇప్పుడు దాన్ని సజ్జేశ్వర్ అంటారు, దానికి ఉన్న దారంనేమో ఇంకో దగ్గర పడింది, అది దారేశ్వర్. సో ఈ క్లాత్, ఈ ఆత్మలింగం చుట్టిన క్లాత్ ఏమో వచ్చి పడింది మురుడేశ్వర్. సో క్లాత్ అంటే మురుద అండి, సో కాబట్టి ఇది మురుడేశ్వరు. అండ్
లాస్ట్ దాని కవర్ కవర్ వచ్చేసి గుణవంతేశ్వర్ అంటారు. సో ఈ ఐదుటిని పంచక్షేత్ర అంటారండి కర్ణాటకలో. సో దీస్ ఆర్ ది ఫైవ్. సో మీరు చూడొచ్చు ఐదు కనపడుతున్నాయి. సో ఇప్పుడు క్లాత్ పడింది మురుదేశ్వర్. మన యాజ్ ఆఫ్ నౌ వీఆర్ ఇన్ మురుదేశ్వర్. టైం 8 అయిందండి, గుడి క్లోజ్ అయిపోయింది అండ్ కడుపులో ఆకలి బాగేస్తుంది. సో మనం కోస్టల్ ఏరియాకి వచ్చాం కాబట్టి సీ ఫుడ్స్ తిందాం డిసైడ్ అయ్యాం. సో ఇక్కడ నాయక్ ఫిష్ ల్యాండ్ అనే హోటల్ ఉంది, చాలా రష్ ఉంది అండ్ ఫేమస్ అనుకుంటా. సో నీట్గా ఉంది. సో పైకి వచ్చాం చూడొచ్చు మేము ప్రాన్స్, పాంప్లెట్, ఫిష్, క్రాబ్. సో అన్నీ ఒక్కొక్క ప్లేట్ తెప్పించా. రేట్స్ కూడా చాలా రీజనబుల్గా ఉన్నాయి. మీరు కూడా వచ్చినప్పుడు ఇఫ్ యూర్ నాన్ వెజ్ అయితే మాత్రం యూ కెన్ గో టు దిస్ నాయక్ ఫిష్ ల్యాండ్ హోటల్. చాలా చాలా బాగున్నాయి. అండ్ ఇక్కడ ఫిష్ మీల్స్ కూడా బాగుందండి, అది కూడా ఆర్డర్ చేసాం. అంటే వైట్ రైస్ వస్తుంది కదా, సో 2-3 డేస్ సరిగ్గా వైట్ రైస్ తినలేదు కదని ఫిష్ మీల్స్ కూడా ఆర్డర్ చేసాం. చాలా బాగుంది. ఫిష్కి ఎండ్ చేసేసి ఎర్లీ మార్నింగ్ బయలుదేరామండి టువర్డ్స్ గోకర్ణ. సో 6:15 అవుతుంది టైము, బట్ ఆల్మోస్ట్ సన్ రైజ్ వచ్చేసింది. సో నిన్న భూకైలా స్టోరీ చెప్పాను కదా, చిన్న చిన్న ఉన్న మిస్టేక్స్ ఏమైనా ఉంటే మాత్రం ఏమనుకోవద్దు. బట్ నాకు తెలిసిన స్టోరీ చెప్పాను, ఐ థింక్ కరెక్టే చెప్పాను అనుకుంటున్నాను. బట్ స్టిల్ ఇఫ్ ఎనీ స్మాల్ థింగ్స్ అర్ దర్ కొద్దిగా లైట్గా తీసుకోండి. సో నౌ వీఆర్ ట్రావెలింగ్ టువర్డ్స్ ద గోకర్ణ. అక్కడ ఆత్మలింగం ఉంది కదా, దాన్ని మహాబలేశ్వర్ అంటారు. సో అక్కడ మనం రెండు చూడాలి మెయిన్గా. వన్ ఈజ్ ద మహాబలేశ్వర్ ఆత్మలింగ. సో చెప్పాను కదా రావణాసుడు ఆ లింగాన్ని తీయడానికి ట్రై చేశాడు, బట్ అది షేప్ అవుట్ అయిపోయి ఆవు చెవులా తయారైంది కాబట్టి గోకర్ణం అన్నారు. సో ఆ ఆత్మలింగాన్ని అండ్ అలాగే వెరీ ఇంపార్టెంట్ ఇస్ మన గణేశాన్ని ఒక మొట్టిగా ఏయంగానే సొట్టబడింది అన్నాను కదా తల మీద. సో అది కూడా మనం రెండు మెయిన్ దర్శనం చేసుకోవాలి. అండ్ ఇక్కడ గోకర్ణ ఈజ్ ఆల్సో ఫేమస్ ఫర్ బీచెస్ అండి. యాక్చువల్లీ ఇక్కడ వెరీ ఫేమస్ బీచెస్ గోకర్ణ బీచ్, ఓం బీచ్. యాక్చువల్లీ ఓం షేప్లో ఉంటుంది, అంటే టాప్ నుంచి చూస్తే ఇట్స్ విల్ బీ ద ఓం బీచ్, దెన్ ప్యారడైజ్ బీచ్, హాఫ్ మూన్ బీచ్. ఇలా ఫైవ్ బీచెస్ అద్దర్. సో అవి కూడా మీరు చూడండి. బట్ మేమైతే మురుదేశ్వర్లోనే ఆడుకుందాం, బీచ్లో ఆడదామని డిసైడ్ అయిపోయారు. అక్కడ కొద్ది దగ్గరగా ఉందని అండ్ మనం ఆల్మోస్ట్ వీఆర్ ఇన్ టు ద గోకర్ణ టౌన్. బాగానే ఉన్నాయి, ఒక లాడ్జెస్ హోటల్స్ ఉన్నాయి అండ్ పెంకిటిల్లు బాగా కనపడుతున్నాయండి. అంటే కొద్దిగా గోవా కల్చర్ కనపడుతుంది, బికాస్ ఇక్కడ నుంచి హార్డ్లీ ఒక 30 కిలోమీటర్స్ దాటంగానే విల్ బి ఎంటరింగ్ ఇన్ టు ద స్టేట్ ఆఫ్ గోవా. సో ఆ కల్చర్ కూడా కనపడుతుంది, ఫుల్ ఆఫ్ కోకోనట్ ట్రీస్, ఆల్ దిస్ థింగ్స్. బట్ బాగుంది. సో మనం వెళ్ళిపోయి దర్శనం చేసుకుందాం. సో ఎక్కడ దాకా వెళ్ళనిస్తారు చూద్దాం. సో కొద్దిగా ఇంకా జనాలు బయటకు వచ్చినట్టు లేరు, చాలా తక్కువ ట్రాఫిక్ ఉంది. సో మనకు కొద్దిగా ఈజీ అయిపోతుంది ట్రాఫిక్, లేదంటే ట్రాఫిక్ ఉంటే మీరు చూడొచ్చు ఎంత మనకి కష్టమయ్యేది. సో మార్నింగ్ బయలుదేరి రావడం బెటర్ అనుకుంటాం, మీరు కూడా అదే ప్లాన్ చేసుకోండి. 60 కిలోమీటర్స్ మురుదేశ్వరం నుంచి గోకర్ణ. సో చాలా నేరో రోడ్స్, చిన్న విలేజ్ లాగా ఉంది గోకర్ణ. సో మీరు కూడా కొద్దిగా మార్నింగే బయలుదేరి వస్తే, బికాజ్ మా మదర్ ఉన్నారు కాబట్టి, సో మేము ముందే బయలుదేరి వచ్చేసామండి, సో దట్ దర్శనం ఈజీగా అయిపోతుంది కదా అని. సో ఐ థింక్ ముందల బ్లాకేజ్ వచ్చిందండి. ఐ థింక్ ద ముందల గుడి మనకు ఇంకో 200 మీటర్స్ అని చూపెడుతుంది గూగుల్ మ్యాప్లో. సో రైట్ సైడ్లో పార్కింగ్ ఉంది, అక్కడ పార్కింగ్ లాట్లో పార్క్ చేసి వస్తాను. సో జస్ట్ నౌ ఈ 200 మీటర్స్ మాత్రం వాక్ చేయాలి. సో మనకి ఎదురుగుండా రథం కనబడుతుంది, కలర్ఫుల్గా ఉంది, చాలా పెద్ద, చాలా హైట్గా ఉంది. ఐ థింక్ ఇక్కడ ఈ రథంతో శివరాత్రి ఇలా పండుగలు వచ్చినప్పుడు మేబీ బిగ్ ఫెస్టివల్ చేస్తాను. నేను యూట్యూబ్లో కూడా చూశాను, దీని అందరూ లాగుతున్నారు. అండ్ ఇప్పుడే కనుక్కున్నాం ముందు ఏది దర్శనం చేసుకుంటే, ముందు వినాయక టెంపుల్ వస్తుందంట, దాని పక్కనే ఆత్మలింగం ఉన్న మహాబలేశ్వర టెంపుల్ ఉందంట. నేను యాక్చువల్గా రెండు చాలా దూరం ఉంటాయి అనుకున్నాను, కిలోమీటర్స్ డిఫరెంట్, బట్ పక్క పక్కనే ఉన్నాయంట. సో విల్ అది దిస్ ఆల్ దట్ ఆల్సో విల్ ట్రై టు సీ. సో మనం ఇప్పుడు వచ్చేసామండి వినాయక టెంపుల్. సో చెప్పాను కదా మొట్టికాయ వేసిన తర్వాత సొట్టబడిందని. సో దట్ ఈస్ అ టెంపుల్. సో దర్శనం చేసుకుని వచ్చానండి. అండ్ ఇక్కడ చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఉన్నాయి, మెయిన్గా జెంట్స్ షర్ట్స్ ఆర్ నాట్ అలౌడ్, ఓన్లీ ధోతి వితౌట్ ఎనీ షర్ట్, అండ్ లేడీస్ కూడా శారీస్ అండ్ చుడీదార్స్ బట్ విత్ చున్నీ ఆల్ జీన్స్ వీటి మాత్రం నాట్ అలౌడ్, స్ట్రిక్ట్ ఉన్నాయి. సో నా దిస్ ఈస్ ద మహాబలేశ్వర్ టెంపుల్. ఇక్కడ కూడా లోపలికి వీడియో నాట్ అలౌడ్. సో నేను ఓన్లీ ఎంట్రన్స్ దాకా మీకు చూపెడతాను, ట్రై చేస్తాను. సో జస్ట్ 100 మీటర్స్ గ్యాప్లో ఉంది వినాయక టెంపుల్కి మహాబలేశ్వర టెంపుల్. సో జస్ట్ ఐఎమ్ గోయింగ్. సో రైట్ సైడ్లోనే కనపడేది మెయిన్ ఎంట్రన్స్ అండి. మరి అంత పెద్ద టెంపుల్ అలా కనపడలేదు, బట్ ఇదే మెయిన్ ఎంట్రన్స్ అంటున్నారు. సో
దిస్ ఇస్ ద ఎంట్రన్స్. సో లోపల మాత్రం నేను దర్శనం చేసుకుని వచ్చాను. సో నేను ధోతి కట్టిన లేదు కాబట్టి అక్కడ లోపలికి వెళ్ళాక 100 రూపీస్ పెట్టి కొత్త తీసుకున్నాను. సో దిస్ అదర్ ఎంట్రన్స్. సో ధోతి కూడా కట్టుకునే వెళ్ళాలి కంపల్సరీ, ధోతి ఆర్ లుంగి వితౌట్ షర్ట్. సో లోపల ఆత్మలింగం ఉంటుందండి కింద. సో దాన్ని మీరు టచ్ చేసి చూడొచ్చు. సో మాకు మనకి అది వెళ్ళిన వాళ్ళు అది మర్చిపోకండి. మురుడేశ్వర్ బ్యాక్ వచ్చేసామండి. సో ఇక్కడ మెయిన్గా చెప్పాను కదా రాజగోపురం ఉంది, విచ్ ఈస్ ఆఫ్ 249 ఫీట్. సో దాంట్లో లిఫ్ట్ కూడా ఉందన్నాను. సో ముందు అది అదొక్కటి మిస్ అయిపోయాం ఇక్కడ. అండ్ అది అండ్ బీచ్. సో ముందు బయట మీరు చూడొచ్చు బీచ్ లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ రెండు సైడ్ బీచ్ ఉంది. లెఫ్ట్ సైడ్కి మాత్రమే, లెఫ్ట్ సైడ్ ఓన్లీ ఫర్ ఫిషర్ మ్యాన్ అండి, అంటే ఆ లోకల్స్ వాళ్ళ బోటింగ్స్ వాళ్ళ ఫిషింగ్ మాత్రమే. రైట్ సైడ్ మాత్రం టూరిస్ట్కి అలౌడ్ ఫర్ ప్లేయింగ్ ఆల్ దిస్ థింగ్స్. సో రెండు బిగ్ ఎలిఫెంట్స్ ఉన్నాయి. సో మనం ముందు లోపలికి వెళ్ళేసి వి ట్రై టు టేక్ ది లిఫ్ట్ అండ్ గో అప్. అండ్ 21 ఫ్లోర్స్ ఉన్నాయంట, బట్ లిఫ్ట్ ఈజ్ అలౌడ్ ఓన్లీ టిల్ ద 18th ఫ్లోర్. సో ది అదర్ సైడ్ ఆఫ్ గోపురం. సో మనకు శివుడు చాలా బ్యూటిఫుల్గా కనపడుతున్నాడండి. నౌ ద టైమ్ ఈజ్ అరౌండ్ 11 o'clock. సో మీరు చూడొచ్చు చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో లిఫ్ట్కి కూడా టికెట్ ఉందండి, అడల్ట్కి 10 రూపీస్ అండ్ చైల్డ్కి 5 రూపీస్. సో చూడొచ్చు ఇది ఇక్కడ ఎంట్రన్స్లో గోపురం ఎంట్రన్స్లో ఉంది. సో దట్స్ ఆ టికెట్ లిఫ్ట్ ఎంట్రన్స్. 2 లిఫ్ట్లు ఉన్నాయి. సో గ్రూప్స్ గ్రూప్స్గా పంపిస్తున్నారు. అరౌండ్ 8 to 10 మెంబర్స్కి ఒక బ్యాచ్లా చేసి పంపిస్తున్నారు. ఒక బ్యాచ్ వచ్చిన తర్వాత ఇంకో బ్యాచ్, బికాస్ కరోనా టైం కాబట్టి. అండ్ ఆ లిఫ్ట్ కూడా అంతమంది పడతారని నేను అనుకోను. సో వీఆర్ వెయిటింగ్ ఫర్ అవర్ టర్న్. మాకు టికెట్ వచ్చేసింది. నౌ ద లిఫ్ట్ ఈజ్ అన్ 18th ఫ్లోర్. అది కిందకు వచ్చిన తర్వాత ఐ థింక్ వీ క్యాన్ హ్యావ్ అవర్ ఛాన్స్. సో మా లిఫ్ట్ వస్తుందండి. సో నౌ రీచింగ్. సో సెకండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ అండ్ నౌ ఇట్ ఈస్ గ్రౌండ్ ఫ్లోర్. సో ఓపెన్ అవ్వగానే ఎప్పుడెప్పుడు వెళ్దామని ఉన్నాం మేము. సో ఒక బ్యాచ్ చూసి వస్తున్నట్టున్నారు. సో వీ వెంట టు ద లిఫ్ట్. సో మరి చూడాలి 18th ఫ్లోర్ దాకా వెళ్ళాలంటే మరి ఎంతసేపు పడుతుందో. సో లిఫ్ట్ చాలా ఫాస్ట్గానే వెళ్తుంది. నేను చాలా స్లో వెళ్తుందేమో అనుకున్నాను, బట్ ఇట్స్ వెరీ ఫాస్ట్. సో మన 12th ఫ్లోర్లో ఉన్నాం. 14 15. సో నౌ వీ హావ్ రీచ్డ్ 18th ఫ్లోర్. ఐ థింక్ హార్డ్లీ విత్ ఇన్ 2 మినిట్స్ అనుకుంటా వీ రీచ్డ్ 18th ఫ్లోర్. చాలా ఫాస్ట్ ఉంది లిఫ్ట్. సో 2 విండోస్ ఉన్నాయండి. సో ఒక విండో నుంచి మనకి అరేబియన్ సీ కనపడుతుంది, ఇంకో విండో నుంచి మనకి శివుడు కనపడుతున్నాడు. సో చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉంది. బయట అరేబియన్ సీ అండ్ స్కై రెండు కలిసిపోయినట్టు, టోటలీ స్కై బ్లూ కలర్లో. చాలా బాగా, చాలా బ్యూటిఫుల్ సినారియో. శివుడు ఇంత పెద్ద శివుడిని ఫస్ట్ టైం చూస్తున్నాను నేనైతే. చాలా చాలా బ్యూటిఫుల్. నిన్న ఈ నైట్లో చూసాము లైటింగ్లో, అదొక బ్యూటీగా ఉంటే ఇది ఇంకో రకంగా ఉంది. ఇక బీచ్కి వచ్చేసామండి. సో బీచ్లో ఎంజాయ్ చేసాం, బట్ ఇక్కడ మీకు మెయిన్గా వీడియోలో చూపెట్టదలుచుకుంది ఏంటంటే బోటింగ్ అండి. ఎప్పుడు సీలో బోటింగ్ బోట్ ఎక్కలేదు, రివర్ కానీ లేక్లో చాలాసార్లు ఎక్కాం, బట్ ఇక్కడ ఫస్ట్ టైం. సో మీరు టికెట్ చూడొచ్చు. ఇక్కడ ఫ్యామిలీ బోట్ కానీ స్పీడ్ బోట్ కానీ పర్ హెడ్ ఇట్ ఈస్ 100 రూపీస్. అండ్ ఇక్కడ నేత్రాని ఐలాండ్స్ అని కూడా ఉంది, స్కూబా డైవింగ్ కూడా ఉందంట. నేనైతే ట్రై చేయలేదు, బట్ ఇఫ్ యువర్ ఇంట్రెస్టెడ్ మీరు ట్రై చేయండి. అండ్ లైఫ్ జాకెట్స్ అన్నీ ఇస్తున్నారు, సో కాబట్టి రిస్క్ ఏం లేదు. అండ్ మెయిన్ ఏంటంటే నాకు థ్రిల్లింగ్ వేవ్స్ వస్తున్నాయి అండ్ మనం దానికి ఎదురు బోట్లో వెళ్తున్నాము. ఐ థింక్ ద రియల్ ఇట్స్ ఏ కొత్త ఎక్స్పీరియన్స్ అండ్ నైస్, అండ్ మా కిడ్స్ చాలా ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. అరే ఆయన మొత్తం కొట్టదు మన
సీలో బోటింగ్ వాస్ వెరీ నైస్ ఎక్స్పీరియన్స్ అండి. సో దీంతో మా మొత్తం హైదరాబాద్ టు మురుడేశ్వర్ ట్రిప్ సక్సెస్ఫుల్గా బాగా ఎంజాయ్ చేసాము, మంచి కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ నుంచి మేము హైదరాబాద్ బయలుదేరుతాం. సో మీరు కూడా ఈ వీడియోని వాచ్ చేశారు, మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను. అండ్ ప్లీజ్ లైక్ చేయండి ఈ వీడియోని, మా అక్షర క్రియేషన్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ఫర్ ఇలాంటి మంచి మంచి వీడియోస్. ఇంకా ముందు ముందు చాలా ట్రావెల్ బ్లాగ్స్ అలాగే కుకింగ్ వీడియోస్ కూడా పోస్ట్ చేస్తుంటాం. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.